ఇటు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల పరిధిలో విద్యుత్తు చౌర్యాన్ని నిరోధించేందుకు అధికారులు దాడులను ముమ్మరం చేశారు రేనియా తండాలు ఆకస్మిక తనిఖీలు చేశారు విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న వ్యక్తుల ఇళ్లలో వైర్లను కట్ చేశారు అయితే దీనిపై గ్రామస్తులు ప్రతిఘటించారు విద్యుత్ వైర్లను తిరిగి లాక్కున్నారు దీంతో అధికారులకు గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల పరిధిలో విద్యుత్తు చౌర్యాన్ని నిరోధించేందుకు అధికారులు దాడులను ముమ్మరం చేశారు రేనియా తండాలు ఆకస్మిక తనిఖీలు చేశారు విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న వ్యక్తుల ఇళ్లలో వైర్లను కట్ చేశారు అయితే దీనిపై గ్రామస్తులు ప్రతిఘటించారు విద్యుత్ వైర్లను తిరిగి లాక్కున్నారు దీంతో అధికారులకు గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మధు లైవ్ ద్వారా అందిస్తారు మధు గుడ్ మార్నింగ్ ప్రసన్న మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో అక్రమంగా విద్యుత్ చోరం జరుగుతున్న సమాచారం మేరకు ఇక్కడ కొత్తగూడ విద్యుత్ శాఖ అధికారులు మాత్రం పలు బృందాలుగా ఏర్పడి ఒక ఏకకాలంలో దాడులు నిర్మించారు అయితే ఈ దాడులు ముఖ్యంగా కొత్తగూడ మండలంలోనే రేనే తండలో వీళ్ళు వెళ్ళినప్పుడు విద్యుత్ అధికారులు వెళ్ళినప్పుడు మాత్రము ఏదైతే విద్యుత్ సరఫరా చేస్తున్న ఈ వైర్లపై ఇంటూ ఇట్లాంటి గృహ అవసరాలకు మాత్రము వీళ్ళు సర్వీస్ వైర్లు వేసి అటు విద్యుత్ చౌరకు పాల్పడుతున్న అధికారులు స్పష్టంగా గమనించ జరిగింది అయితే దీనిపై వాళ్ళ గ్రామస్తులన్నీ వీళ్ళు విచారించారు ఏంటి ఈ విధంగా చేయడం తప్పు కదా అని చెప్పేసి వాళ్ళని విచారించి విచారించే ప్రయత్నం చేయగా ఇందులో ఉన్నటువంటి ముందు గ్రామస్తులు వీరికి వీరిపై దాడికి యత్నం చేశారు అయితే ముందుగా వీళ్ళు ఏమంటున్నారంటే ముందుగా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో మాకు ఫ్రీ కరెంట్ ఉచితంగా కరెంట్ ఇస్తానని చెప్పింది లేని పక్షంలో ఇటు మీటర్లు పెట్టుకున్న పక్షంలో వేలలో బిల్లు వస్తుంది ఈ ప్రయత్నం మేము ఏం చేయాలని చెప్పేసి వీళ్ళకి ఎదురుదాడి ఎదురుగా ఎదురుదాడి ప్రశ్నించే ప్రయత్నం చేసింది అయితే ఈ సంఘటనలు వీళ్ళకి ఒక గంట వరకు వీళ్ళు వీళ్ళ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది అయితే ఏదైతే సర్వీస్ వైర్లు వీళ్ళు వేసుకు వేసుకున్న క్రమంలో విద్యుత్ పథకాలు వీరి మీద వీళ్ళని ఆగ్రహం వ్యక్తం చేసి ఆ వైల్ని తొలగించి కట్ చేసి వీళ్ళ వాహనంలో వేసుకున్న పరిస్థితి ఏది అయితే ఈ గ్రామస్తులంతా ఏకమై ఆ వాహనంలో ఏదైతే వాహనంలో ఉన్న ఆ వైళ్లను మాత్రం దౌర్జన్యంగా అధికారులకు ముందే దౌర్జన్యంగా తీసుకునే ప్రయత్నం చేశారు అయితే ఈ సంఘటన తెలుసుకున్న ఆ తండావాసులు అయితే పెద్ద మనుషులు అయితే ఉన్నారో ఆ సంఘటన స్థలాలకు చేరుకొని ఇరువురికి అంటే ఇటు విద్యుత్ అధికారులకి ఇటు గ్రామస్తులకి నచ్చచే ప్రయత్నం చేశారు చెప్పి అక్కడ నుంచి ఆ సంఘటన స్థలం నుంచి విద్యుత్ అధికారులు పంపించేశారు అయితే ఈ విషయాన్ని ఉన్న విద్యుత్ అధికారులు మాత్రం ఉన్నతాధికారుల దృష్టి చేరవేయడంతో మరి వారిపై కేసు నమోదు చేయాలా వద్దా అనే విషయం మాత్రం మనకి సమాచారం తెలుస్తుంది ప్రసన్న ఇది ఇక్కడ పరిస్థితి